హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాల్యమిత్రులు బ్లాగ్స్. కార్తీక మాసంలో విరివిగా లభించే ఉసిరికాయలతోటి మన మూడు వెరైటీస్ చూద్దాము. ఉసిరికాయలు ఇమ్యూనిటీ రెసిస్టెన్స్కి యూజ్ అవుతాయి, విటమిన్ సి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో మూడు వెరైటీస్ ఉసిరికాయ తురుము పచ్చడి, ఉసిరికాయ కొబ్బరి పచ్చడి, ఉసిరికాయ పచ్చిమిరపకాయల తురుముతో పచ్చడి, ఈ మూడు పచ్చళ్ళు చూద్దాము. అందుకోసం ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. తడి లేకుండా ఉసిరికాయలు ఆరిన తరువాత ఉసిరికాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలు కట్ చేసేటప్పుడు చెయ్యి జాగ్రత్త అండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత గింజలన్నింటినీ కూడా తీసివేయాలి. ఒక కప్పు ఉసిరికాయ ముక్కలు మనకి రెడీ అయిపోయినాయి. తరిగినటువంటి ఉసిరికాయ ముక్కల్ని ఒక జార్లో వేయాలి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ ధనియా పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు ఆయిల్ వేసాము. రెండు ఎండుమిరపకాయలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కచ్చాపచ్చాగా దంచినటువంటి ఎల్లిపాయి, ఇంగువ, కరివేపాకు అన్నీ వేసి ఉసిరికాయ తురుము దాంట్లో వేయాలి. ఉసిరికాయ యొక్క పచ్చిదనాన్ని పోయేంత వరకు కూడా దాన్ని వేగనివ్వాలి. 5 నుంచి 10 నిమిషాలు కలబెడుతూ చక్కగా వేగనివ్వండి. గుమగుమలాడే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి. తింటే అంతకంటే టేస్ట్ అద్దరిపోద్దండి. ఉసిరికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే సూపర్ అద్దరిపోతుంది. రెండో వెరైటీకి వెళ్ళిపోదాము. ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా వేయించేటప్పుడు కాయలు కాయలు వేయొద్దండి, దాన్ని కొంచెం కట్ చేసి వేయాలి. కాయలు వేస్తే ఏమవుతుందంటే పేలిపోతుంది. తర్వాత సన్నగా తరిగినటువంటి కొబ్బరి జార్లో వేసేయాలి. 4 ఉసిరికాయల్ని కొంచెం ముక్కలుగా కట్ చేశాను. పులుపు తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, పులుపు తినని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇలా వేయించాం కదా, పచ్చిమిరపకాయలు వేసాము. ఒక టీ స్పూను ఉప్పు, ఒక టీ స్పూను జీలకర్ర వేయాలి. మిక్సీ పట్టేసాము. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్, రెండు ఎండుమిరపకాయలు, మినప్పప్పు,
వేసి మంచిగా వేగనిచ్చాను కదా, ఇప్పుడు జీలకర్ర. ఆవాలు, కరివేపాకు, మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి, ఉసిరికాయ తురుము వేసి ఒక్క వేపు రానివ్వాలి. వా, కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుందండి. కొబ్బరి పచ్చడిలో జనరల్గా ఏంటి అంటే చింతపండు వేస్తారు. చింతపండు ఎక్కువగా యూజ్ చేయవద్దని డాక్టర్స్ సజెషన్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి సీజనల్గా మామిడికాయలు దొరికితే మామిడికాయలు వేసుకోవచ్చు, ఉసిరికాయలు దొరికితే ఉసిరికాయలు, నిమ్మకాయలు దొరికితే నిమ్మకాయ కూడా పిండొచ్చు కొబ్బరి పచ్చళ్ళలో, చాలా బాగుంటుంది. మూడో వెరైటీకి వెళ్ళిపోదామా. దీనికోసం ఒక గిన్నెలో కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకోండి. తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ముందుగా కడిగి తుడుచుకున్నటువంటి ఉసిరికాయలు వేసేయాలి. ఆయిల్లో కొంచెం ఒక్క వేపు రానివ్వాలి. అలా కొంచెం ఒక్క ఉడుకు అట్లా వచ్చిన తర్వాత వీటిని ఏం చేయాలి అంటే ఆవిరికి ఉడకనిద్దాం. దానికోసం ఒక ప్లేటు, ఆ ప్లేట్లో వాటర్ పోయాలి. అలా వాటర్ పోయడం వల్ల వచ్చినటువంటి ఆవిరికి ఉసిరికాయలు ఉడుకుతాయి. జనరల్గా 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఒకసారి మధ్యలో ఒక ప్లేట్ తీసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా గెరిటితోటి ఒత్తినప్పుడు అలా విడిపోయిందనుకోండి, మనకి ఉసిరికాయ అనేది ఉడికినట్టు. ఇలా ఉడికిపోయిన ఉసిరికాయల నుంచి గింజల్ని సపరేట్ చేశాను. పాన్ తీసుకొని నూనె వేసి పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు వేగనివ్వాలి. వేగినటువంటి పచ్చిమిరపకాయలను మిక్సీలో వేసి తురుము పట్టుకోవాలి. పాన్ పెట్టి దాంట్లో 1/2 కప్ ఆయిల్, 2 ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వేసి తాలింపు వేయాలి. ఎల్లిపాయ, పచ్చిమిరపకాయల తురుము, పచ్చిమిరపకాయల తురుము పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగనివ్వాలి. 1-3 మినిట్స్ సరిపోతుందండి. ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా ఉసిరికాయ ముక్కలు, అవి కూడా వేయండి. ఉప్పు, దానికి 3 స్పూన్లట నువ్వుల పొడి వేయాలి. నువ్వులు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. అలా మిక్సీ పట్టుకున్నటువంటి నువ్వుల పొడిని 3 స్పూన్లు వేసాను. కావాలంటే ఎక్కువైనా వేయచ్చు, తక్కువైనా వేయచ్చు. నువ్వుల పొడి వల్ల మనకి కాల్షియం వస్తుంది, కలుపుకునేటప్పుడు కొంచెం గ్రేవీ కూడా ఫామ్ అవుతుంది అన్నమాట. ఆ గ్రేవీ వల్ల ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. పచ్చి వాసన పోయేంత వరకు కూడా దీన్ని వేగనివ్వాలి. ఒక 5 నిమిషాలు సరిపోతుందండి. ఇది ఉడికినప్పుడు కొంచెం నూనె అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. వావ్, మనకి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ 3 కూడా మీరందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.